కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల మీద విశ్వాసంతో, రేవంత్ అన్న గారి మీద విశ్వాసంతో, కొండా దంపతుల మీద విశ్వాసంతో, కార్పొరేటర్లు మరియు డివిజన్ ప్రెసిడెంట్స్, బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వరంగల్ ఈస్ట్ లో మరి కాంగ్రెస్ పార్టీ చేరిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి వాళ్ళందరూ కూడా మేము ఎలక్షన్లలో తిరిగేటప్పుడు మా పార్టీలో చేరడానికి చాలా చాలా మరి కష్టపడ్డారు. కానీ అప్పుడు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళను బెదిరించి గంజాయి బ్యాచ్లను పెట్టి వాళ్ళను రూములలో బంధించి మరి వాళ్ళను మీరు బయటికి వెళ్తే చంపేస్తాము అని చెప్పి నానా రకాల ఇబ్బందులు పెట్టి ఆ రోజు వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు మనసు చంపుకొని ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో మా వంతు కృషిని అందించి పార్లమెంట్ అబ్బు లేకుండా పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ప్రజల పక్షాన నిలబడి కాలరెత్తుకొని ఈరోజు మేము మా డివిజన్లలో తిరుగుతామనేటువంటి ఒక ధైర్యంతో ఈరోజు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మిమ్మల్ని, మీరు మమ్మల్ని నమ్మి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని హక్కున చేర్చుకుంటుంది, మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీపై ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మంచి పరిపాలనను అందిస్తున్నామనేటువంటి పేరు కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ మొదటి లక్ష్యము. ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచే మీరు కాంగ్రెస్ కార్యకర్తగా మరి మీ మీ డివిజన్లలో పనిచేసి మీ డివిజన్లను పోటీగా పెట్టుకొని ఒకరికంటే ఒకరం ఎక్కువ మెజారిటీ ఇస్తామని తిరుగుతూ మన దగ్గర ఏ క్యాండిడేట్ ప్రకటించిన వరంగల్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడంలో మీ కృషి ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ తప్పకుండా కొండా దంపతుల అండ మరి ఇక్కడ గాంధీ భవన్ నుంచి మహేష్ అన్న అండ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి అండ, మా మంత్రులందరి అండ కూడా మీకు ఉంటుంది. ఏ పని ఉన్నా కూడా మీరు నిరభ్యంతంగా నిస్వార్థంగా వచ్చి చేసుకొని పోవచ్చు అని తెలియజేసుకుంటూ మరి గతంలో బీఆర్ఎస్ లో ఏవైతే మీరు కొన్ని పొరపాట్లు చేసి ఉంటారు ఆ పొరపాట్లు ఇక జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ, మరి ప్రజలను బెదిరించో భయపెట్టో అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పార్టీ కాదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక ముద్ర పడింది, గూండాలు రౌడీలు దౌర్జన్యం చేస్తారు అనేటువంటి మాట, ఆ మాట మీ మీద లేదు అనేటువంటి మరి విధంగా మీరు పరిపాలన అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మా కోసం కష్టపడ్డారో పనిచేశారో వాళ్ళను కూడా కలుపుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మొదటి ప్రిఫరెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది అని తెలియజేసుకుంటూ మిమ్మల్ని వాళ్ళను ఇద్దరిని కూడా రెండు కళ్ళలాగా మేము చూసుకుంటామని తెలియజేసుకుంటూ ఎవ్వరూ కూడా బాధపడవలసిన అవసరం లేదు. అందరం కూడా అక్క చెల్లెళ్ళలాగా అన్నతమ్ములలాగా ఒక కుటుంబంలాగా ముందుకు సాగుదామని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మహేష్ అన్నకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఆయన ఎంతో సమయాన్ని మన కోసం కేటాయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా అన్న తరఫున అన్నకు మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. బస్సురావు కుమార్, బస్సురావు కుమార్, సురేష్ జోషి, బస్సురావు కుమార్, ఓని భాస్కర్, వస్కుల బాబు, చింతాకుల అనిల్, చింతాకుల అనిల్, ముష్కమల్ల అరుణ సుధాకర్, పోషాల పద్మ స్వామి, పోషాల పద్మస్వామి, అన్నా
బసవరావు కుమారస్వామి. బసవరావు కుమారస్వామి భైరవన ఉమా దామోదర్. దామోదర్ ఆకుతోట శిరీష్. ఎంపీడీసీ శంకర్ రెడ్డి. కీర్తిపాక రాజు సునీత ఎంపీపీ. అయిపోయింది సీరియల్ రాసిన సీరియల్ కానీ రాజు ఉండరా పక్క పండు. శంకర్ రెడ్డి అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు నాగపూరి కల్పన సంజయ్ బాబు పల్లకొండ సురేష్ కునుకుంట్ల శ్రీనివాస్ అడిగి ఉన్నారు చెప్తా సంజయ్. పల్లకొండ సురేష్ మాజీ కార్పొరేటర్ జార్తి రమేష్ మేడిది రజిత మధుసూదన్ రజిత మధుసూదన్ మండా శ్యామ్ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యోగులకు చాలా నష్టపోయి ఏ పని ఆశించకుండా మన కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని వచ్చిన తోట హరీష్ రాలే. మహిళా నాయకురాలు ధనలక్ష్మి ఉద్యమ మరో ఉద్యమ నాయకుడు కులిపాక శ్రీనాథ్ కూసుకుంట్ల శ్రీనివాస్ రైస్ మిల్లర్ సెక్రటరీ కూసుకుంట్ల శ్రీనివాస్ గడ్డమిది రమేష్ డివిజన్ ప్రెసిడెంట్ జక్కం ప్రవీణ్ చెప్పిస్తుంది వెల్లిని శివమూర్తి నాయకులు చెప్తాను ఆర్ఎల్ రవి గారు డిజిటల్ ప్రెస్ మేకల బాబు వల్లభవాసు కృష్ణ ప్రమోద్ డివిజనల్ ప్రెసిడెంట్ సిల్వేరు నగేష్ రబ్బాని లేడు మేడం వెళ్ళిపోయింది అర్జెంట్ పని మేడం ఒక కార్పొరేటర్స్ ముందు లేదు దౌడు విజయరావు దయచేసి ముందు కార్పొరేటర్లు ముందు వరుసలో నిలబడాలి. ఇప్పుడు మంత్రివర్యులు సురేఖ మేడం మాట్లాడతారు. మీడియా మిత్రులకు మరి మహేష్ అన్నకు ఈరోజు